జీవితంలో నేను కొందరు అమ్మాయిలను కలుసుకున్నాను, కానీ ఈ అమ్మాయి బాధించినట్టు నన్ను ఎవరు బాధించలేదు. యూటర్న్ తీసుకో సార్, యూటర్న్ తీసుకో అటు. ఏం చేస్తారా, ఏం చేస్తారా, జత వల్లారా చూడచ్చా? ఆ రోజే తనని మొదటిసారి చూశాను. తన కళ్ళల్లో కోపం, భయం, ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ తనే కాలేజ్ అయిన చాలా రోజుల తర్వాత మొదటిసారిగా ఓ అమ్మాయిని చూస్తూనే ఉండాలని నాకు అనిపించింది. నాకు విధి మీద నమ్మకం లేదు, కానీ మళ్ళీ మళ్ళీ తనే. హలో, లోపలికి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీ కాలి పట్టా అనుకుంటాను, లిఫ్ట్లో కింద పడుంది. అది నాది కాదు, అది మీకు కూడా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ పట్టా నాది, లిఫ్ట్లో పడిపోయింది. ఓ, ఇది మీదా? సారీ. థ్యాంక్ యూ. రే, ఎవరు రావాళ్ళు? గోపాల్ మనుషులుగా చేసింది ఆ గోపాల పెద్ద పుడిగా, నీకు తెలుసా? తెలీ సార్. తెలిసినా చెప్పవు. కింగ్స్ ప్యాకెట్ వద్దులే సార్. ఏ ఫ్రెండ్సా? ఒక కిలో చక్కెర, అర కిలో మైదా, బ్రూ కాఫీ ప్యాకెట్ ఒకటి. కొంచెం త్వరగా ఇవ్వండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో ఉంటున్నారా? మీ ఇల్లు ఎక్కడ? ఒక కొబ్బరికాయ ఇవ్వండి. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇల్లు ఎక్కడా అని అడిగాను. మీరు నాకు తెలుసా? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, త్వరగా ప్యాక్ చేసి ఇవ్వండి. తనకు నేను నచ్చలేదు, అది నాకు నచ్చింది. ఇదిగోండి 100 రూపాయలు, చిల్లర తర్వాత వచ్చి తీసుకుంటాను. అలాగేనమ్మా. అమ్మాయిల విషయంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని అనిపించింది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్, కావాలంటే ఐడి చూడండి. ఇదిగోండి సార్. ఎక్కడ పనిచేస్తా?
రెండు వారాల తర్వాత మళ్ళీ తనని చూశాను. సుబ్బారావు ఏంటి ప్రాబ్లం? లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఆర్సీ బుక్ లేదు, కనీసం బండికి సంబంధించి ఏ పేపర్స్ లేవు సార్. అడుగుతుంటే ఏవో కథలు చెప్తున్నాడు. నీ పేరేంటి? సార్ నా పేరు రాజా సార్, డీసీపీ రామచంద్ర. సార్ మీరు నాకు బాగా తెలుసు సార్, ఒక ల్యాండ్ ప్రాబ్లం మన ఇద్దరం సాల్వ్ చేసాం, గుర్తుందా సార్? మీ పేరేంటి? మాయా. ఇల్లు ఎక్కడ? కృష్ణానగర్, జూబ్లీ హిల్స్. మరి ఆ రోజు అడిగినప్పుడు చెప్పలేదే? ఎక్కడి నుంచి వస్తున్నారు? సెకండ్ షో సినిమా చూసి వస్తున్నా. టికెట్స్ ఉన్నాయా? సార్ ఆ టికెట్స్ థియేటర్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో ఇస్తే జ్యూస్ ఫ్రీగా ఇస్తారని చెప్పి వెనక రాసుంది, అవి క్లిక్ చేసి జ్యూస్ తాగుస్తున్నాం. మీ ఇద్దరు అన్న చెల్ల? కాదు సార్, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. ఈ రోడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? దట్స్ వై వి పుట్ ది బ్యారికేడ్స్ దే. అది కూడా దాటి వచ్చారంటే ఏంటి అర్థం? షార్ట్ కట్ అని వాడుతున్నారు. But it's not safe. And we have reports of antisocial elements in this area. And at this time of the night with the girl beside you, don't you think you should be carrying your papers? Yes. Sorry, sir. Subara, bandi keys ichese. Okay, sir. You can go now. Thank you, sir. Excuse me, sir. Nella rojul tarvata మళ్ళీ తనను చూశాను. హలో సార్, నా పేరు మాయా. తెలుసు, గుర్తున్నారు. మిమ్మల్ని సారీ అడగాలి, ఆ రోజు మీతో చాలా తప్పుగా మాట్లాడాను. యాక్చువల్లీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని నాకు అప్పుడు తెలీదు. మీరు నన్ను అసహ్యంగా చూసినప్పుడే అనుకున్నాను. మీతో మాట్లాడడం కోసం కాలిపట్టా సెట్ చేసి మీ వెంట పడ్డాను అనుకున్నారు కదా. సో పోలీస్ ఆఫీసర్ కాలిపట్టాలు జడగంటలు అంటూ వెంట పడడం తెలుసుకున్నారు, అవునా? పోలీస్ అంటేనే ప్రత్యేకమైన మర్యాద ఉంది కదా. మంచిదే. సరే అడగండి. ఏంటి? సారీ అడగాలన్నారుగా. ఓ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ సార్. యు అపాలజీస్ ఎక్సెప్ట్. ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు అనుకోవడం మంచిదే, కానీ అందరిని అపార్థం చేసుకోవద్దు. ఇక్కడేం చేస్తున్నారు? స్పోర్ట్స్ డే. స్టూడెంట్? టీచర్. విజ్ఞాన్ విద్యాలయంలో టీచర్ మాయా. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 10th అండ్ 12th స్టాండర్డ్స్ కి. 12th స్టాండర్డ్ మ్యాథ్స్? అచ్చా, కష్టమే. ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ మ్యాథ్స్, ఐఐటి మద్రాస్. ఓ గుడ్. అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ అమెరికాలో మంచి జాబ్స్ దొరుకుతున్నాయి కదా, మీరేంటి ఇక్కడ పంతులంలో పాఠాలు చెప్తున్నారు? నాకు పాఠాలు చెప్పడం అంటేనే ఇష్టం. సార్, అండ్ వన్ మోర్ థింగ్, ఐ రెడ్ ఎన్ ఆర్టికల్ అబౌట్ యూ ఇన్ ఇండియా టుడే, వెరీ ఇంప్రెసివ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఐమ్ రియలీ సారీ. నో, డోంట్ వరీ అబౌట్ ఇట్. సారీ, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచాను. నో ప్రాబ్లం, చెప్పండి. ఈ అమ్మాయి నా స్టూడెంట్ రోషిణి. హాయ్ రోషిణి. హలో సార్. వీళ్ళిల్లు మియాపూర్లో ఉంది, ఆ ఏరియా అంత మంచిది కాదు. అక్కడ ఒక అబ్బాయి రోజు రోషిణిని అల్లరి పెడుతున్నాడు, వాడితో తిరగాలని బలవంత చేస్తున్నాడు. నిన్న నలుగురిని వెంటేసుకొచ్చి కొట్టాడంట. రోషిణి భయపడి ఇంట్లో కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు స్కూల్ వదిలి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు బయటే ఉన్నారు. ఏం చేయాలో చెప్పండి సార్. పోలీస్ యాక్షన్ తీసుకొచ్చా? ఇందులో రోషిణికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. మియాపూర్. వాళ్ళు ఉన్నారా రోషిణి? అదిగో ఆ గోడ మీద కూర్చున్నారు, ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్నవాడే. దిగి వెళ్ళు. సార్ భయపడకు, నేను ఉన్నాను కదా. రోజు ఇంటికి ఎలా వెళ్తావు అలాగే వెళ్ళు, నేను ఉన్నాను మాత్రం తెలియదు. గో. ఆగమంటే ఆగమేందే, రాకపోతే నీ ఇంటికెళ్ళి నీ అమ్మ మీద యాసిడ్ పోస్తా. రావే.
ఇట్రా ఈ స్కూల్కి వెళ్ళి రానికి ఇంత లేటైందే మేమంతా నితానా చూస్తా ఉంటే నువ్వేంది గట్లకి వెళ్తున్నావు నేను నచ్చలేదా చెప్పే నా మొహం చూసి చెప్పు నాతో తిరిగి తారిపోతావా ఎందుకే గుస్త తెప్పిస్తావు ఎందుకే నా గుస్త వచ్చిందంటే చెప్పురా మావాడికి ఏం తక్కువే వీరు బాట్లు ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు ఇంకా దీంతో మీటింగ్ ఏంటనా యాసిడ్ కొట్టు అరే సామి బాట్లు ఇరా ఇరా సార్ ఇదిగో అన్న బాట్లు ఏదో తెలుసా యాసిడ్ పోస్తే మాత్రం తెలుసా ఎవడ్రా నువ్వు నల నీల సార్ సార్ అంతుచ్చుతుందా సార్ ఫోరిన్ పరిశాన్ చేద్దామని యాసిడ్ అన్న సార్ సత్యం సార్ ఒట్టు సార్ తల్లితో సార్ నిజం చెప్తున్నా సార్ నల్లగడ వచ్చి వచ్చిన సార్ 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 చూడండి సార్ దాచున సార్ ఊరికే బిడ్డ ఇందులో బుల్లెట్ లేవు ఊరా ఖాళీ పరేషాన్ అయినావా కూడా సార్ మాలేసుకున్నాను సార్ స్వామి సార్ ఏంటా స్వామి సార్ సార్ ఇంటికెళ్ళి రోషిణి రేపటి నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదు ఈ ఏరియాలో ఇద్దరు పోలీసులు పెడతాను అండ్ ఆల్వేస్ రిమెంబర్ టు వాక్ విత్ యువర్ హెడ్ హెల్డ్ హై ఓకే థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడ దిగుతాను ఐ హావ్ సమ్ వర్క్ హియర్ సార్ అది నిజంగానే యాసిడ్ అయి ఉంటే ఈ పాటికి నా మొహం కాలిపోయి ఉండేది అంతే అలా ఊహించడానికి భయంగా ఉంది థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ ఇప్పుడే థ్యాంక్ గాడ్ అన్నట్టున్నారు హలో సార్ హలో ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో నేను నా ఫ్రెండ్ కూర్చున్న మిమ్మల్ని చూశాను మాతో పాటు ఒక కప్ కాఫీ తాగడానికి పిలుదామని వచ్చాను వుడ్ యు లైక్ టు జాయిన్ us యాక్చువల్లీ నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను అది ఇది సిఎంఎల్ఏ దారి నేను ఇక్కడే ఉండాలి యు క్యారీ ఆన్ అయితే సిఎం వెళ్ళాకి రండి నేను వెయిట్ చేస్తాను వస్తారా ఐఎమ్ నాట్ షూర్ ఎంతసేపు పడుతుందో you carry on నా కోసం ఎదురు చూడద్దు ప్లీజ్ ఓకే బాయ్ ఎవరు సార్ రెండా సరే ముందు వెళ్ళి పని చూసుకో
us first. Sir, come on. Chala kalanga na kantara ni kanniru. Aroz thana nidutu meedu padindi. Accident lo gayapaddu vaallani ento mandini nenu chusanu. Darunamaina hachalu, intakante ati ghoralu evi nannu badhinchaledu. Kani thanna ala chustunte tattukolekapoyanu. Ansari, ansari. Sir, avaru peru Maya, Vignan school lo teacher. స్కూల్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అవసరమైతే నా మొబైల్ నెంబర్ ఇవ్వండి. సరే సార్. మర్చిపోయాను, ఈరోజు సండే, స్కూల్లో ఎవరు లేకపోతే ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పండి. ఓకే, గుడ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వాళ్ళ అక్క వాళ్ళని నాగార్జునసాగర్లో ఉంది సార్, వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు, బెంగళూరు వెళ్ళారంట. వాళ్ళని కాంటాక్ట్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, ఎలాగైనా ఇన్ఫర్మేషన్ అందేలా చూడండి. ఎస్ సార్. సలైన్ పెట్టు. హౌ షీ డాక్టర్? 24 అవర్స్ గడవనివ్వండి, షీ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం కాదు, తగ్గిపోతుంది, నేను వెళ్ళి డాక్టర్ రమ్మని చెప్తాను. డీసీపీ సార్, ఎలాగో మీరు సీఎం వెళ్ళేటప్పుడు అక్కడ లేరు, కారులో నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. బుద్ధిగా నేను పిలిచిన వెంటనే నాతో పాటు కాఫీ తాగడానికి వచ్చిండొచ్చుగా. ఎందుకు అలా సీరియస్ అయిపోయారు? నేను ఊరికే అన్నాను. మిమ్మల్ని చూస్తున్న ముందేమొస్తుందో గమనించలేదు. వాటర్ ట్యాంకర్ని తప్పుపట్టలేం. దిస్ ఇస్ అ నైస్ సర్ప్రైజ్. యాక్చువల్లీ నాకు మీ మీద కోపం రావాలి. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి మీరు నన్ను చూడనే లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చి నెల అవుతుంది, ఫోన్ కూడా చేయలేదు. నేను ఆలోచించాను, డీసీపీ రామచంద్ర గారి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో. అబే, అదేం లేదు, జస్ట్ బీన్ బిజీ, లాట్ ఆఫ్ వర్క్. వన్ మినిట్. నన్ను చూడటానికి వచ్చారు, ఒక ఫ్లాబ్ ఒకే తేవచ్చుగా, అలా గన్ తీసుకొచ్చారేంటి? మీరు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని చూసి అందరూ భయపడొచ్చు, కానీ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలని మీకు తెలీదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. తర్వాత మీరు చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు, కరెక్ట్? నో, ఐ థింక్ ఇట్స్ జస్ట్ దిస్ చైర్. ఐ యామ్ ఓకే. చైరా? యా. మాయా, ఐమ్ గోయింగ్ టు ది షాప్, పావు గంటలో వచ్చేస్తాను, పర్వాలేదు కదా? మీ సిస్టర్ కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. హాస్పిటల్ నుంచి వస్తున్నాను, ఎందుకని అడిగారా? నాకు తెలుసు మీరు పోలీస్ ఆఫీసర్, అందుకే. ఇక్కడ కూర్చుని నాతో మాట్లాడుతున్నారు, అందుకే. తప్పు చేసిన వాళ్ళు క్రిమినల్స్ మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే సరే, కానీ మీ అక్క? అంటే మా అక్క క్రిమినలనా? విఆర్ నార్మల్ పీపుల్, ఐఎమ్ అ నార్మల్ పర్సన్, అదే నేను చెప్పేది. అది మీ అక్క కూడా చెప్పండి. అలాగా, చూద్దాం చూద్దాం.
పోను పోను మీరెంతవరకు నార్మల్ పర్సన్ గా ఉంటారు అది చూద్దాం. నేను పిలవగానే వచ్చినందుకు రియల్లీ థ్యాంక్స్. ఎందుకంత ఫార్మల్ గా మాట్లాడుతున్నారు? లేదు, మీరు బిజీగా ఉంటారు కదా. అబే, నేనేమంత బిజీగా లేను. అంటే బిజీగా ఉంటే వచ్చుండేవారు కాదన్నమాట. సిటీ ప్రశాంతంగా ఉందా డీసీపీ సార్? అయినా మీ పరిపాలనలో ప్రశాంతంగానే ఉంటుంది లేండి. ఐఎమ్ డిప్రెస్డ్. కళ్ళలో కూడా నా చుట్టూ ఆ నాలుగు గోడలే కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు బయటికి రావాలనుకున్నాను, వచ్చాను. ఐఎమ్ హ్యాపీ. నేను రేపు నాగార్జున సాగర్ వెళ్దామనుకుంటున్నాను. అక్క బావ అక్కడే ఉండేది, అక్క కూడా ఇప్పుడు అక్కడే ఉంది. తనని చూడాలనిపించింది. మామూలుగా ప్రతి శనివారం నేను అక్కడికి వెళ్తాను. బస్సులో వెళితే 3 గంటలు. రేపు వెళుతున్నాను. డీసీపీ సార్, మీరు నాతో వస్తారా? అక్కడ ఒక అందమైన చోటు ఉంది, మీరు వస్తే బాగుంటుంది. ఐ వాంట్ యూ టు సీ ద ప్లేస్. పైగా ఇప్పుడే కదా బిజీగా లేనన్నారు. డీసీపీ సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నాకు యాక్సిడెంట్ అయిన రోజు జరిగిన సంగతి. మీ షర్ట్ అంతా నా రక్తం. రక్తం ఆగడానికి మీరు నా కర్చీఫ్ పెట్టారు. అన్సారీ, త్వరగా వెళ్ళు అంటూ మీరు డ్రైవర్తో చెప్పారు కదా. నాకు అన్నీ తెలుసు, నేను చూశాను. అప్పుడు మీ కళ్ళలో నీళ్ళు. ఎందుకు? నాకంతా చీకటిగా అనిపించింది, కానీ నేను చచ్చిపోనని నాకు తెలుసు. అప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను, మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలని. సరిగ్గా అలాగే జరిగింది. నా కళ్ళ ముందు మీరే ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజే నా జీవితం మరోసారి మొదలైంది. రామచంద్ర, నేను సిగ్గుపడిచి చెప్తున్నాను. యాక్చువల్లీ నేనేం సిగ్గుపట్టడం లేదు, ప్రేమిస్తున్నాను ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. వద్దు, ప్రేమను మాత్రం చెప్పదు మాయా. నువ్వు ప్రేమని చెప్పకముందు మన ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ ఉండేది, అది బాగానే ఉంది కదా, దాన్ని అలానే ఉండి. సరే, అది నా తప్పే. ఇదంతా నేను ముందే ఊహించి ఉండాల్సింది, కానీ దీనికి పెద్ద కారణాలు చెప్పదలుచుకోలేదు. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను. నా ఇంట్లో ఇంకెవరికి చూడలేదు. లిటరలీ అండ్ ఈవెన్ అదర్వైజ్. మీరు నా గురించి ఏమనుకుంటున్నారని నేను అడిగానా? నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని నేను అడిగానా? నా మనసులో ఉన్నది చెప్పాను. మీరు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. టైం అయింది కదా, వెళదాం. హాయ్ మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. స్కూల్కి వెళ్ళటం మొదలెట్టారా? 2 వారాలైంది. నన్ను చూడటానికి వచ్చారా? నాకు ఇక్కడ ఇంకెవరూ తెలియదు. సరే, రెండు మాట్లాడదాం. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, క్లాస్ చెప్పలేకపోతున్నాను, లెక్కలన్నీ మర్చిపోయాను. ఆకలేయటం లేదు, నిద్ర పట్టడం లేదు. మీ వల్లే అని చెప్పి వెళదామని వచ్చాను. మొదట మిమ్మల్ని చూడకూడదు, మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. మీరు నాకు నచ్చారు, నా ప్రేమని ఒప్పుకోమని అడగటానికి వచ్చాను. Thank you.
నేను కూడా నార్మల్ పర్సన్ అని ఆ రోజు మీరు అన్నారు. ఐ యామ్ సారీ, మీరు నార్మల్ పర్సన్ కాదు. అలా అయ్యుంటే నా పేమెంట్ తీసి పారేరు. డీసీపీ సార్, ఆశ్చర్యంగా ఉంది, ఏంటి ఇటు పక్క వచ్చారు? నాకు ఇక్కడికి ఎవరు తెలీదు. మీతో చాలా విషయాలు చెప్పాలి, మాట్లాడచ్చా? ఐడ్ లవ్ టు. సరే రండి. మాయ, నీకేం కావాలి? అంటే మనద్దరికి సంబంధించి నీకేం కావాలి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి. ప్రతి క్షణం మీతోనే ఉండాలి. మీతో నవ్వుతూ మాట్లాడాలి, పోట్లాడాలి, మీ ఒళ్ళో వాలి ఏడవాలి. ఇలాగే ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. నా కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలి. వాళ్ళ అచ్చం మీలాగే ఉండాలి. మీ కళ్ళని ఇలాగే నేను చూస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒకరోజు చచ్చిపోవాలి, అంతే. ఏ, వై మీ? నేను అందరిలా జాలీగా తిరిగేవాడిని కాదు. ఐఎమ్ నాట్ అ సేఫ్ గై టు బీ విత్. ఐఎమ్ ఎ పోలీస్ ఆఫీసర్. రోజు ఏదో ఒక ప్రాబ్లం, దినదినంగా అంటావు. ఎందుకు మాయ, వై? చెప్పినా మీకు అర్థం కాదు. ఇట్స్ ఎ గర్ల్ థింగ్. ఓకే, పెళ్లి చేసుకో. నువ్వు నాకు నచ్చావు చాలా. మొదటిసారి నేను ఎప్పుడు చూశాను ఆ క్షణం నుంచి. కాకపోతే నాలో నేనే నా మనసుతో పోరాడేవాడిని. ఇక నచ్చలేను. ఓ నెల రోజుల తర్వాత పెళ్లి చేసుకుందాం, సరేనా? తన కళ్ళల్లో నీటి చుక్క, మొహంలో సంతోషం, తను చూసిన చూపు జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. సారీ, పోయిన వారం బిజీగా ఉన్నాను. పేపర్ చదివి తెలుసుకున్నాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? టోటలీ, రా వెళ్దాం. పండా, మన దగ్గర సామాన్ రెడీగా ఉంది, వేసేద్దామా? హాయ్ రామ్, దిస్ శ్రీకాంత్. హాయ్. హలో, ప్లీజ్ కమ్. జగన్. హాయ్. హలో. సంధ్య. హాయ్. హాయ్ మాయా. నేను లైఫ్లో ఎప్పుడు ఇంత నవ్వలేదు. ఇంకా చెప్పు. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి, తెలుసా? రియల్లీ? చూడండి, నా స్కూల్లో మన పిల్లలకి ఈజీగా అడ్మిషన్స్ దొరుకుతాయి. దీనికోసం ముందే అప్లై చేసుకోని అవసరం లేదు, డొనేషన్స్ ఇవ్వక్కర్లేదు, అలాగే మీరు కూడా లైన్ లో నుంచి అక్కర్లేదు. అలాగా తర్వాత నేను ఒక క్వాలిఫైడ్ మ్యాథమెటిషియన్. సింపుల్ గా చెప్పాలంటే మ్యాథ్స్ జీనియస్ ని.
మన పిల్లలకి మ్యాథ్స్ కోసం బయట ట్యూషన్ పట్టించాల్సిన అవసరం లేదు. మీరు కూడా కష్టపడి చెప్పకర్లేదు. ఎలాగో మీకు లెక్కలు రావనుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఎందుకంటే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. యా. ఆ నేను పాటలు చాలా బాగా పాడతాను. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. నాకు గిటార్ ప్లే చేయడం కూడా వచ్చు. నిజంగా? నిజంగా. ఆ టేప్ రికార్డ్ తీసేయండి. దెన్ ఐల్ బి యువర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో నా ఖర్చు తగ్గుద్దన్నమాట. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు మాయా? నేను ఇక్కడే ఉన్నాను. మీరే నన్ను చూడలేదు. హలో రామ్, నేను జగన్. చెప్పు జగన్. వాసు సేట్ని వాడి భార్య పిల్లల్ని అతి దారుణంగా నరికి చంపేశారు. వాడి కుటుంబం మొత్తాన్ని ఒక హోటల్ రూమ్ మార్చాం కదా, అక్కడికి వచ్చి చంపేశారు. దిస్ ప్లేస్ ఇస్ వన్ బ్లడీ మెస్ రామ్. ఎవరు? దాస్ మనుషులే అంటారు. మొత్తం ఐదుగురిని చంపారు. వాడికి ప్లేస్ ఎలా తెలుసుంటుంది రామ్? ఒకవేళ మన డిపార్ట్మెంట్ లోనే ఎవరైనా ఇన్ఫర్మేషన్. నో నో వే. సరే నేను అక్కడికి వస్తాను. డీసీపీ సార్ ఇక్కడేం చేస్తున్నారు? సారీ మాయా, నిద్రలో లేపాను. నేను నిద్రపోతే కదా. ఓకే, నువ్వు పడుకో, నేను కింద అలా సోఫాలో పడుకుంటాను. మనం ఉదయం 5 గంటలు బయలుదేరాలి, అది చెప్పడానికే వచ్చాను. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి కూర్చోండి. నిద్ర పట్టం లేదా? నాతో కాసేపు మాట్లాడొచ్చుగా. వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అయినా చెప్పండి. మాయా, నీకు ప్రమాదం. అది నా వల్ల. పార్ట్ ఆఫ్ మై వర్క్, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అప్పుడు దాకా నువ్వు సేఫ్గా చోటు ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీ పూజ మీద తలపెట్టి పడుకున్నా. ఎందుకన్నా సేఫ్ ప్లేస్ నాకు మరి ఎక్కడ కనిపించడం లేదు. మాయా, ఇది చాలా సీరియస్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్న 5 గంటలకు వచ్చి లేపుతాను, నువ్వు పడుకో. డీసీపీ సార్, మీరు నా పక్కన ఉన్నప్పుడు నాకేం భయం? అందరినీ కొట్టి నన్ను కాపాడలేరా? మీ వల్ల వాళ్ళకే ఆపద. నాకెన్నేళ్ళో తెలుసా? 24. ఎందుకు అడిగాను అడగండి. ఎందుకు? ఈ ముద్దు కోసం 24 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇంకొక క్షణం కూడా వెయిట్ చేయటం నా వల్ల కాదు. ఆ రోజు వద్దన్నారు, ఈ రోజు కావాలంటున్నారు. ఈ పోలీసు వాళ్ళ మాటలే నమ్మకూడదు బాబు.